Hi friends, welcome back to Cherry Home Cooking. Ee roju mana video lo ento tasty ga restaurant style lo unde egg biryani ni chupinchabothunnanandi. Chinna chinna tips tho saha cheppabothunnan kabatti video ni last varaku skip cheyakunda chudandi. Alage meeru kuda ee sari tappakunda try chesinappudu ee process lo try chesi meeku ela vachind anedi naku comment box lo share cheyandi. First biryani ni dum chesukuntunnam kabatti rice ni manam first dum biryani ante andarki telusindhe first rice ni udikinchukuntam kabatti water low biryani dinsulanni vesi pudina kottimira alage pachimirchi alage salt eppudaina sare manam dum biryani ki water lo veskune tappudu koncham ekkuvane veskovalandi endukante manaku rice ki pattal kada so koncham ekkuvane padutundi choose veskondi alane mari ekkuva veseyattu salt kuda veskunna tarvata koncham vanta noone అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ వాటర్ కాగే లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ లోపు వేరొక బౌల్ తీసుకొని కొంచెం నెయ్యి తక్కువ వేసుకోండి ఎగ్ బిర్యానీకి ఎందుకంటే కొంచెం సవదనం వస్తుంది కాబట్టి అలాగే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం కూడా వేసుకొని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లకి మధ్యలో ఘాటు పెట్టుకోండి మధ్యలో ఘాటు పెట్టుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఘాటు పెట్టుకొని చక్కగా కోడిగుడ్లన్నీ కూడా సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కంపల్సరీ ఏం కాదండి ఎగ్స్ ఫ్రై చేసుకోవడం అనేది ఎగ్స్ ఫ్రై చేసుకోకుండా కూడా మీరు బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ ఇలా కూడా బాగుంటుంది సో ఈ విధంగా ఎగ్స్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు అదే ఆయిల్లో బిర్యానీ దినుసులన్నీ కూడా వేసుకోవాలండి కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే మనం రైస్తో పాటు బిర్యానీ దినుసులు కూడా వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి మరీ ఎక్కువగా ఘాటుగా ఉన్నా కూడా తినలేం కాబట్టి కొంచెం ఆ స్పైసీనెస్ తెలిస్తే ఆ టేస్ట్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే కనుక కొంచెం చూసి వేసుకోండి మసాలా దినుసులు అలాగే అవి కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగేలోపు మనం ఒకసారి వాటర్ అనేది రోల్ బాయిల్ అవుతున్నాయి కదా ఇలా రోల్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకొని నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ రైస్ ఉడికేలోపు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందో లేదో చూసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం అలాగే ఇక్కడ రెండు పెద్ద సైజ్ టొమాటోలు తీసుకున్నానండి వాటిని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను అన్నమాట ఇదంతా కూడా సిమ్లో పెట్టుకొని చక్కగా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతున్న టైంలో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా అండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఎందుకంటే మనం ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు అన్నీ కొంచెం కొంచెంగా వేసుకున్నాం కదా అవన్నీ కూడా ఆయిల్లో ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువైనా కూడా బాగోదు సో ఈ విధంగా టేస్ట్ని బ్యాలెన్స్ చేసే విధంగా అన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి అలాగే కొంచెం ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ నుంచి ముప్పావు టీ స్పూన్ వరకు కూడా బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి బిర్యానీ మసాలా మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే గరం మసాలా పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మసాలాలన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగే 2 టీ స్పూన్ల పెరుగుని బాగా బీట్ చేసి వేసుకొని కంప్లీట్గా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మసాలాలే వేసిన తర్వాత ఎప్పుడైనా మంట అనేది సిమ్లో ఉండాలండి మరి మంట అనేది మీడియంలో కానీ హైలో కానీ ఉంటే మసాలా కనుక ఎక్కువగా ఫ్రై అయితే ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది అలాగే 1 టీ గ్లాస్ వాటర్ కూడా పోసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని కొంచెం కరివేపాకు అలాగే బ్రౌన్ ఆనియన్స్ అండి దమ్ బిర్యానీ అంటే మనకి బ్రౌన్ ఆనియన్స్ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కదా అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఆయిల్ అనేది కంప్లీట్గా సెపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం రైస్ అనేది యాడ్ చేసుకుందాము ఇప్పుడు దమ్ బిర్యానీ అంటే నార్మల్గా అందరికీ తెలిసిందే కదా ఒక 2 లేయర్స్ స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక రైస్ని 2 లేయర్స్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అదే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అయితే 2 లేయర్స్ స్ప్రెడ్ చేసుకున్నాక మనం చికెన్ని మటన్ని కూడా అప్లై చేస్తూ ఉంటాము బట్ ఇక్కడ ఎగ్ బిర్యానీ కాబట్టి అవసరం లేదు ఒక 2 లేయర్స్ రైస్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా
ఒక టీ స్పూన్ నెయ్యి, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా. మీరు స్పైసీగా తినాలనుకుంటే మధ్యలో కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలాగా ఎవ్రీ వన్ లేయర్కి, ఎవ్రీ టూ లేయర్స్కి ఇలాగా రిపీటెడ్గా బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నిటినీ కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసంలో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి, లేదంటే సాఫ్రాన్ మిల్క్ కానీ, లేదంటే ఇంకేదైనా మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. అలాగే మనం రైస్ని ఉడికించుకున్న వాటర్ బౌల్ ఉంది కదా, దాన్ని పైన పెట్టేసుకుంటే ఆవిరి అనేది బయటపోకుండా ఉంటే మనకి దమ్ అయిపోతుంది అన్నమాట రైస్. సో చూస్తున్నారు కదా, అలాగే మనం ఎప్పుడైనా సరే దమ్ చేసుకునేటప్పుడు బిర్యానీని కింద అట్లా పనం పెట్టేసి మంట అనేది సిమ్లో పెట్టుకొని చక్కగా రైస్ అనేది దమ్ చేసుకుంటే చక్కగా పొడి పొళ్ళాడుతూ వస్తుందన్నమాట రైస్ అనేది. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా పొడి పొళ్ళాడుతూ వస్తుంది అనేది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఎగ్ బిర్యానీ రెసిపీని చూసేసారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఆల్ అనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎవ్రీడే పంపించే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది.